ఏంటో చూద్దాం. నిలబడ్డాను, మీ యొక్క ఆవేశాన్ని ప్రతిఫలించి రాష్ట్రంలో తెలియజేశాను. రేపు ఇస్తున్నా మీరే అధికారపడగల గ్రామీణ ప్రాంతాలలో ఉండే పేదలు, ఒక పక్క కౌలు రైతు, ఇంకో పక్క రైతు, ఇంకో పక్క రైతు కూలీ, ముగ్గురు కూడా నాశనం అయిపోయే పరిస్థితి వచ్చారు. దీనికి కారణం ప్రభుత్వం అకాల వర్షాలు పడడానికి తెలియదా, నిద్రపోయి అప్పటికే పన్నెండు సంచులు, ఆ సంచులలో కూడా పెద్ద పెద్ద రంధ్రాలు, అంటే ఆ లాంటి సంచులు పంపించి వాళ్ళు ప్రొక్యూర్మెంట్ చేయమని ఏం చేస్తారు? ఆరబెట్టి మధ్యాహ్నం తెచ్చిపోయి మళ్ళా తెచ్చిపోయి బాధ ఎంత ఎంత శ్రమం అవుతుంది, ఎవరు చేసిన అనేది, ఎవరు చేసిన పాపం అనేది, ఎవరు శాపం, ఎవరికి ఎవరు చేసిన పనికి ఎవరు శాపంగా మారే పరిస్థితి వచ్చింది అనేది రాష్ట్రంలో జరిగే పరిస్థితి. నలభై ఏళ్ళు ఎప్పుడు రాజకీయానికి సమస్య రాలేదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ రైతు పక్షాన తప్ప రైతులు కంట్రోల్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ ముఖ్యమంత్రి రైతుల అసోసియేషన్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి కొడుకు ఈస్ట్లో ఆయన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్, ఆయన కొడుకు ఎమ్మెల్యే కాకినాడ, ఇక్కడంతా జగన్మోహన్ రెడ్డి వాట ఎవరు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అంటే ఒక మాట ఇంత బాధలో ఉంటే కలిని సర్వంగా ముఖ్యమంత్రి వచ్చిన నేను ఇక్కడ పెళ్లి పెళ్లి చంపిన వ్యక్తులను కాపాడడంలో చాలా బిజీగా ఉన్నాడు. రైతులు ఆదుకోవడానికి టైం దొరకదు. అందుకే నేను గుర్తుపెట్టుకోండి, డెడ్ లైన్ 72 గంటలు. రేపు మంగళవారానికి సోమవారం సాయంత్రానికి డెడ్ లైన్ అవుతుంది. దీంట్లో మొలగెత్తిన రఘుమారిన నూకలు వచ్చిన ప్రతి ఒక్క బస ఎంఎస్పి 15,30 రూపాయలు ఇవ్వాలి. రెండు, కటింగ్ సేవడానికి వీల్లేదు. నువ్వే చెప్పావు నూక గాని తేమ గాని తరుగు గాని ఏదంటే లెక్కే కూడా చాలా స్పష్టంగా 15,30 రూపాయలు ఇచ్చే బాధ్యత మీది ఇచ్చి తీరాలి. ఏదైతే పొలంలో ఉండే పంట ఇన్సూరెన్స్ కట్టాలన్నారు, కట్టుంటే చెప్పండి కట్టాలని, కట్టకపోతే 25,000 రూపాయలు ఇవ్వాలి. ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రైతులకు కానీ ఇన్సూరెన్స్ నుండి నష్టపరిహారం వచ్చేది, కట్టకుండా రైతులు దగా చేసే పరిస్థితి వచ్చి ఈయన ఒక చీప్ పాపులారిటీ కోసం రైతులను మోసం చేసే పరిస్థితి వచ్చాడు.
కంపల్సరీగా వాణిజ్య పనులు డబ్బులు ఇవ్వాలి, ప్యాడీ కూడా డబ్బులు ఇవ్వాలి. ఏదైతే పెట్టుబడి పెట్టామో ఆ పెట్టుబడిని పూర్తిగా ఇవ్వాల్సిన బాధ్యత, ఎకరాకు 25,000 రూపాయలు ఇవ్వాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. మొక్కజొన్న కూడా 25,000 రూపాయలు ఇవ్వాలి, ఎన్ఎస్పీ అమలు చేయాలి, మిరప కూడా ఇవ్వాలి, మామిడికి ఇవ్వాలి, అరటికి ఇవ్వాలి. ఎన్ని పంటలు అయితే పోయాయో అవన్నిటికీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఒక జీవో ఇచ్చి దాన్ని అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది కూడా నేను తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా ఇంకో పక్కన చెప్తున్నాను. ఇది అవుతానే మండల కేంద్రాల్లో